తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. రాష్ట్ర విభజన తీర్మానం జరిగి వాళ్ళకి 10 ఏళ్లు పూర్తైనా ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 2014 ఇప్పుడున్న ప్రభుత్వాలు రెండు మోడీకి అనుకూలంగా ఉన్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు ఆయన. కేంద్రం ఏం చేసినా గట్టిగా ఎదుర్కొనే పరిస్థితిలో అధికార ప్రతిపక్షాలు లేవంటూ విమర్శించారు. సీఎం జగన్, చంద్రబాబు కూడా కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారనే భావన కనిపిస్తోందన్నారు ఉండవల్లి. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం అన్ని కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను కూడా మద్దతు ఇస్తున్నామని. మధ్యలో ఏం జరిగినా, ఇది ఏది సిటిజన్ చార్టర్ వచ్చినా, పంజాబ్లో రైతులు గొడవ వచ్చినా, ఏమొచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరు ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అయితే ఇవాళ మన పరిస్థితి మాత్రం ఎలా ఉందిరా అంటే, ఓన్లీ వర్షాలు పడి పంటలు పండితే అది పెరుగుతుంది అంతే. మనకి జీడిపి పెరగడానికి ఏకైక మార్గం అగ్రికల్చర్లే తప్ప ఒక్క ఇండస్ట్రీ లేదు. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని వాళ్ళు వేరే ప్రైవేట్ పార్టీకి ఇచ్చేస్తున్నామన్నా సరే గట్టిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నంత బలంగా బీజేపీ ప్రభుత్వం ఇంకా